ना पेर राकी उपल भट अंडी नेनु स्टूडेंट सर सिनेमा डायरेक्टर नी सिनेमा द्वारा परिचयम अय्यानु अंदर फोन नीन स्टूडेंट सर पास अयि ब्रो अब चला हैपी अनिपिस्तुंदि सो मैं ये इंटरवल ट्विस्ट वर्कआउट ट्विस्ट वर्कआउट सेकंड हाफ ट्विस्ट एंड टर्न्स एंजॉय अंदर एंजॉय सेम टाइम चवर दाका ये विलन एवड़ो मैं गेस्ट चेयलेकपोयां इंदो असल बैंक अने यूनिक पाइंट चला गोपुर नांदी सिनेमा टू लेवलो यह अनक्लेम्ड अकाउंट्स बैंक स्कैम चला क्रोता अंदर अंटे चला हैपीगा सो ग्रेजुअल मॉर्निंग शो नीचे मैटनी मैटनी फस्ट डिस्ट्रिब्यूटर चुप्तार प्रोड्यूसर गुजरात डिस्ट्रिब्यूटर में परचय उबी सो अंदर हैपी उन्ना सो इलांट मत सिम चूसी अंदर वी मैं आदरी नीन स्टूडेंट्स इंका विजय से को नमस्कार లేదండి కథలోనే ఉందండి కథలో కృష్ణ చైతన్య గారు ఇచ్చినప్పుడే ఉందండి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు తెలిసిన ఇద్దరు ముగ్గురు బ్యాంక్ మేనేజర్ల దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి అని సెటప్ తెలుసుకునే ప్రయత్నంలో అబ్దుల్ కలాం గారి అకౌంట్కే జరిగిందంటండి అది అన్క్లెయిమ్డ్ అకౌంట్ సో నిజంగా అబ్దుల్ కలాం గారు లాంటి ఆయనకే జరిగిందంటే డెఫినెట్గా కూడా మనం ఆడియన్స్ బిలీవ్ చేస్తారని చెప్పి అది చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పాను మేము ఫీల్ అవుతున్నాం ఆడియన్స్ కూడా చాలా స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్టు అర్థమయ్యేలా చెప్పారు ఒక అబ్బాయి సుశీల్ అని చెప్పి ఒక కుర్రోడు వచ్చాడు అతనికి ఫారెన్లో ఇలాగే సంతకాలు పెట్టించుకుని అతని దగ్గర డబ్బులు తీసుకుని ఇలాంటిదే అంట బాగా పర్సనల్ కనెక్ట్ అయ్యాడు అతను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది బ్రో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను చాలా బాగుంది అని అన్నారు అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ అండి ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనం ఏదైనా చెప్పగలుగుతే ఆడియన్స్కి ఒక ఫీలింగ్ మంచి మంచి సినిమా చూసుకున్నాను ఫీల్ ఆడియన్స్కి ఉంటుంది వీడు ఏదైనా రేపు పొద్దున సినిమా చేస్తే ఏదో మంచి చెప్తాడరా మనకి ఏదో నాలుగు సార్లు నవ్వించేసి ఏదో చేపించేసి పంపించాడు ఏదో మంచి చెప్పి పంపిస్తాడరా నా ఫీలింగ్ వస్తుంది కాబట్టి తెంచుకున్నాం బట్ బాగా సాటిస్ఫై అందరు ఆడియన్స్ కూడా బాగా సాటిస్ఫై అయ్యారు చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది అంటున్నారు డెఫినెట్గా బాగుంది 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 అంటున్నారు మన రివ్యూస్ కూడా చాలా బాగా రాశారండి యాక్చువల్గా చాలా బాగా రాశారు ప్రతి ఎవరో కూడా చాలా హ్యాపీగా ఉంది బేసిక్ నేను ఒక పాయింట్ చెప్పొచ్చా దీని మీద ఎక్స్టెన్షన్ యాక్చువల్గా ఏంటంటే మనం ఆధార్ కార్డ్ని చాలా కేర్లెస్గా వాడుతూ ఉంటాం పడేస్తూ ఉంటాం సో దానివల్ల ఏ రేంజ్కి మనం ప్రాబ్లమ్స్లో చిక్కుకుపోతాం అన్నది పాయింట్ దీంట్లో ఉంటుందండి సో ఈ సినిమా చూసినా డెఫినెట్గా అంటే ఆధార్ కార్డు ఎవరైనా అడిగినా కూడా ఒకరమాట అండి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు అట్లా సో అదొక మంచి అంటే ఐ డోంట్ సే ఇట్ లైక్ ఏదో మేము మెసేజ్ ఇచ్చామని కాదు కానీ బట్ అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అన్నమాట ఈ సినిమాలో అన్న అందరికీ నమస్తే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం ఈరోజు రిలీజ్ అయింది సూపర్ పాజిటివ్ టాక్ ఎక్కడ చూసినా కూడా అండ్ మనకి రెగ్యులర్ లైఫ్లో మన చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి ఇలా జరిగి ఉంటుంది ఎక్కడో దగ్గర వినుంటాం నేను కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ సిచ్యువేషన్లో ఇరుక్కోవడం చూశాను సో దీని తర్వాత సార్ చెప్పినట్టు ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వడానికి భయపడతారు ఎందుకు అనేది ఇప్పటివరకు థియేటర్కి వచ్చి చూసిన వాళ్ళు చూశారు చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి మా సినిమాని మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకా కామెడీ పరంగా అయితే మీరు ఫస్ట్ హాఫ్లో సూపర్గా ఎంజాయ్ చేస్తారు మా హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ మీకు ఎక్కడ కూడా అసలు వీళ్ళు వీళ్ళను ఇతను అని గెస్ చేయకుండా మీకు సినిమా తీసుకెళ్తుంది లాస్ట్ వరకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు ఇది అందరూ చూసి ఈరోజు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఈ సినిమా చాలామందికి చాలా జాగ్రత్తలు కూడా నేర్పుద్ది థ్యాంక్ యూ సో మచ్.